రాజకీయాలంటే నీతి నిబద్ధతతో ప్రజా సంక్షేమం కోసమే చేయాలని అప్పుడే ప్రజల దృష్టిలో అగ్రస్థానంలో ఉంటామని పేరాడ తిలక్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పర్యటించిన తిలక్ ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల క్రితం పలాసలలో జరిగిన సంఘటనకు స్పందిస్తూ తప్పు చేసిన వారికి వత్తాసు పలకడం ఏమిటని ఎద్దేవా చేశారు. ప్రజలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, ఇలాంటి నీతి మారిన చర్యలతో టీడీపీ వారు తమ ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారని, ఏకనైనా పద్ధతి మార్చుకుంటే ప్రజలే తమకు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పలాసా నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలకు మంత్రి సీదిరి అప్పలరాజుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, దీనికోసం తాము పూర్తి నిబద్ధతతో సీదిరికి సహాయంగా ఉంటామని అన్నారు. పార్టీ ముఖ్య నేతను అవమానపరిస్తే ఊరుకునేది లేదని, ఏకనైనా నీతి మారిన రాజకీయాలు మానకుంటే ప్రజల్లో తమకు ఎంతో కొంత గుర్తింపు ఉంటుందని అన్నారు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఒకదప్పుడు ఉపన్యాసం చెప్పి అల్లర్లు సృష్టిస్తామంటూ ఊరుకునేది లేదు. ప్రశాంతమైన జిల్లా, ప్రశాంతమైన ప్రాంతాలు ఇవి. దీంట్లో మీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడానికి కాదు. మీ రౌడీయజం మీ తలగా ఇది ఇక్కడ చెల్లుబాటు అవ్వదు అన్నది మెయిన్ కాన్సెప్ట్. ఏ కులానికి చెందినవాడు? శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడి కులము, శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడి ప్రాంతము, శ్రీకాకుళం జిల్లా అంటే పేదరికంలో ఉన్న జిల్లా. ఇలాంటి జిల్లాలో కూడా ఒక ఓసీ కులాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని, నీ యావదాస్తుని, నీ తండ్రి సంపాదించిన ఆస్తిని, నీవు సంపాదించిన ఆస్తిని ఒక ఓసీ కులస్తుడైన చౌదరిని అప్పగించవే, అలాగే పలాసలో నివాసం ఉంటున్న పేదవాళ్ళ భూముల్ని, పలాసలో నివాసం ఉంటున్న సామాన్యమైన వ్యాపారస్తుల్ని, పేదరికంతో మగ్గుతున్న కుటుంబాల తాలూకు ఆస్తులు కూడా నీ అనుచరులైన తెలుగుదేశం నాయకులకి, నీ అల్లుడు తాలూకా దందాలు చేసే నాయకులకి నువ్వు గడిచిన ఈ సంత్రాలు అప్పగించి అది నిజమని ఈరోజు మాట్లాడాలా? శివాజీ గారి మీరు గమనించరా? దీన్ని వత్తాసు పలకడమే గౌతురత్న కుటుంబానికి, గౌతు శివాజీని వత్తాసు పలకడమే కింజిరపల్లి లక్ష్యమా, అచ్చెన్నాయుడు లక్ష్యమా? రామ్మోహన్ నాయుడు దేనికోసం వస్తున్నాడు? పార్లమెంట్ సభ్యుడు కానీ మూడు దఫాలుగా పార్లమెంట్ సభ్యుడిపై శ్రీకాకుళం వెలుగుపడతాం కోసం కానీ, కిడ్నీ బాధితుల కోసం కానీ, ఈ జిల్లాలో ఉన్న రైల్వే సమస్యలు కానీ, ప్రధాన రహదారుల కోసం ఏనాడు పార్లమెంట్ లో మాట్లాడలేని ఒక అసమర్థ పార్లమెంట్ సభ్యుడు నువ్వు, చేతకాని పార్లమెంట్ సభ్యుడు నువ్వు. ఈరోజు పలాసలో జరుగుతున్న అక్రమాలు, తప్పిదాలు, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల్ని అక్కడ ఒక అవగాహన ఉన్న నీతివంతుడైన, సమర్థుడైన, చదువుకున్న ఒక డాక్టరు, ఒక శాసనసభ్యుడై ఈ రాష్ట్ర కేబినెట్ లో సమస్థానం ఉన్న వ్యక్తి, ప్రజలకు నష్టం జరగకూడదు, నా ప్రాంతానికి నష్టం జరగకూడదు, ఇక్కడ ఎటువంటి అక్రమాలు జరగకూడదు అని చెప్పి ఛాలెంజ్ తీసుకుని దాన్ని వ్యతిరేకిస్తుంటే మీరు అల్లర్లు సృష్టించి, ప్రజల్ని అయోమయంలో సృష్టించి, తగాదాలు సృష్టించడమే మీ భావ్యమా అని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది నిలబడి అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఇలాంటి తప్పుడు మనుషులను మీరు ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. ప్రతిపక్షాలకి ఏం చేయాలో అర్థం కాక ఏదో రకంగా మేము కూడా ప్రజల్లో ఉన్నామని చెప్పుకోవడం కోసం లేనిపోని తప్పుడు కూర్చోట్లు చేసి పనికి మాటల పనులకి దగ్గజారిపోవడం అన్నది చాలా హాస్యాస్పదంగా నవ్వు వస్తుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు, ఈ దందాలం అశోక్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వదిలేసి అక్కడ పలాస వెళ్ళి అక్కడ సమస్యల్లోకి తలదోచి అక్కడ తిరిగి పోలీసులతోనే లాగించుకొని కొట్టించుకోవాల్సినంత దుస్థితికి దిగజారవలసినంత అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థం కావు. స్థానికంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి. అనేక ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఓ గెలిచినటువంటి వ్యక్తిగా, ప్రజల ఆదరణ పైన గెలిచినటువంటి వ్యక్తిగా అతనికి ప్రజలైతే గెలిపించారు కాబట్టి ఆయన చేయవలసిన బాధ్యత ఏంటని వదిలేసి, అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంపీ క్యాండిడేట్ ఉన్నారో ఎంపీ గారు కూడా ఇక్కడ చేయవలసినటువంటి కార్యకర్తలు ఏవైతే, ఐ మీన్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ వదిలేసి తిరిగి పలాస వెళ్ళి అక్కడ ఎంతసేపు ఎంతో కష్టపడి
అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలను ఆదుకోవడం కోసం మంచి ఉన్నతమైన చదువులు చదువుకున్నటువంటి వ్యక్తిగా మంచి పేరొందినటువంటి వ్యక్తిగా సీదిరి అప్పలరాజు గారికి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వ్యక్తిగా ఎంతో చక్కటి పేరుంటే అటువంటి వ్యక్తిని అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ ఆదరించి గెలిపించినటువంటి వ్యక్తిని ఆయన తిరిగి ఆయన పైన బురద జల్లే విధంగా అక్కడికి వెళ్ళి కావాలని చెప్పి పిలుపుకొని ఈ లేనుకొని ఇవన్నీ కూడా పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి వ్యవహారం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని అయితే తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమైతే ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని అయితే రానున్నటువంటి కాలంలో ఇటువంటి చర్యలే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చేపడితే ప్రజలే దీన్ని చాలా తీవ్రంగా గురుచుకుపడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఇటువంటి వ్యవహారం పైన మేమైతే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకున్నటువంటి యావత్ నాయకత్వం అలాగే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా యొక్క కార్యకర్తలు ఇద్దరు అందరం కూడా ఈ పలాసలో జరిగినటువంటి సంఘటనపై చాలా తీవ్ర స్థాయిలో మేమందరం కూడా ఖండిస్తూ శ్రీధర్ అప్పలరాజు గారికి పూర్తి స్థాయిలో మద్దతు పలుస్తూ మేమందరం నిలుస్తున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు. ప్రతిపక్ష పాత్ర పోషించే అలవాటు తెలుగుదేశం ఏనాడు లేదన్నది దాటతలమైంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు నిన్న పలాసలో ఆక్రమించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం చేసుకున్న దానిని జిల్లా అధికార యంత్రాంగం మున్సిపల్ అధికార యంత్రాంగం దాన్ని గమనించి తొలగిస్తుంటే దాన్ని అడ్డుపడడాని కోసం అవగాహన లేని పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఫోటో కోసమే వస్తున్న అచ్చెన్నాయుడు నేను ఉన్నాను అనిపించుకున్న అశోక్ ఏంటి వీళ్ళు చేస్తున్న పనేంటి శివాజీ గారికి గడిచిన 40 సంవత్సరాల రాజకీయాల ముందు శివాజీ గారు నీ వారసురాలు అని చెప్పుకున్న ఆ నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యత వహిస్తున్న వ్యక్తి ఎవరి పక్షాన మీరు నిలబడ్డారు? ఆ నియోజకవర్గంలో నష్టం జరుగుతున్న రైతుల పక్షాన మీరు మాట్లాడారా? ఆ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందలేదని సామాన్యమైన ప్రజల పక్షాన మీరు నిలబడ్డారా? అధికార అహంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని కొల్లగొట్టిన కొంతమంది దొంగల వెనక మీరు నిలబడి ఈ రాష్ట్రంలోనే గౌరవం పొందుతున్న ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా సరే చదువుకున్నప్పుడు కూడా ఫస్ట్ మార్కులతో పాస్ అయిన వ్యక్తి విద్యావంతుడు ఒక మంచి డాక్టర్గా పేరు గాంచిన వ్యక్తి అన్ని విషయాలపైన అవగాహన ఉన్న వ్యక్తి జరుగుతున్న అన్యాయాలు పలాస నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల్ని గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన తప్పిదాలని వాళ్ళ అధికారంలో తెలుగుదేశం నాయకులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే తప్పిదాలని ఎండగట్టి తప్పు చేసిన వాడికి కొరడా పట్టుకుని ఎండబడుతుంటే రాజకీయ లబ్ధి కోసం మీరు దొంగలను ప్రోత్సహించి ఈ జిల్లాలో లేని సంస్కృతిని ఈ జిల్లాలో లేని ఆచారాలని ఈ జిల్లాకు అంటగట్టడానికి చూస్తున్నారే మీరు చరిత్రహీనులు. మీరు నిజమైన దొంగలు. ఏం శివాజీ గారు కానీ మీ 40 సంవత్సరాల రాజకీయాల్లో పలాస నియోజకవర్గంలో గడిచిన శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు కానీ పార్లమెంటు చేసిన సభ్యులుగా చేసిన వాళ్ళు పలాసలో నివాసం ఉన్నారు ఎవరు కూడా తప్పును తప్పుగా ఆనాడు ప్రశ్నించి మాట్లాడారు? తప్పు చేస్తుంటే ఇది తప్పు వద్దని చెప్పి నిలదీస్తున్నారు. మీరు పలాస శాసనసభ్యులై మీరు కొంతమందిని మార్గ సపోర్ట్ ఇచ్చి మీరు మీకు వృద్ధాప్యం వెంటాడితే వ్యాపారస్తుడైన మీ
అల్లుడు చౌదరి గారు బీసీలు అని చెప్పుకొని రాష్ట్రంలో మరి స్వతంత్ర సమర యోధుడు అని చెప్పుకొని మీరు ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ నియోజకవర్గంలోనూ ఈ జిల్లా వెనుకబడిన జిల్లాలోను మీరు దోషించిన ఆస్తులకి ఒక ఓసీకి అప్పగించేశారే అది మీ అసమర్థత కాదా?